మరి నెక్స్ట్ కారం కారంగా మరి కారం కారంగాలో రావు గారు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. రావు గారు కారం కారంగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా ప్రాన్ బ్రెడ్ టోస్ట్. బ్రెడ్ కారం కారంగా ఉండదేమో కదా, పచ్చిమిరపకాయలు వేస్తాను కదా. ఎందుకు కారం కారంగా అడిగానా? అమ్మోయ్ ఓకే, జోక్ చేశారు కదా. మీరు కూడా జోక్ చేస్తే నేను జోక్ చేస్తాను. కాదు, నేను నిజంగానే మన సెగ్మెంట్ కారం కారంగానే. నిజంగానే కారంగా ఉంటుంది. ఓకే, బ్రెడ్ ప్రాన్ టోస్ట్ మరి ఎలాగో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ప్రాన్ బ్రెడ్ టోస్ట్ కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 100 గ్రాములు, బ్రెడ్ స్లైజులు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, కోడిగ్రుడ్డు 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా రావు గారు, మరి మేము రెడీ. మీరు? మేము రెడీ. ఓకే, ఇంగ్రీడియన్స్ కూడా అసలు తక్కువలోకి తక్కువ తక్కువ. Yes. ఫస్ట్ ఈ ప్రాన్స్, ఇది మనం కొంచెం మంచి పేస్ట్ చేసుకుంటాం. నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, పిల్లలకి బ్రేక్ టైం ఉంటుంది కదా స్కూల్లోని, ఒక స్నాక్ ఐటెం పెట్టే బ్రేక్ టైం కి ఇలా చేసి పెట్టేస్తే బెటర్ ఏమో. ప్లెయిన్ రైలే కదా రావు గారు, ఇంకేం యాడ్ చేయలేదు. ఓన్లీ ప్లెయిన్ రై. ఇది మీరు చాప్ కూడా చేసుకోవచ్చు, కానీ ఈజీ మెథడ్ నేను చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఓకే, వెల్లుల్లి, వెల్లుల్లి సన్నగా తరిమారు, తరిగారు సన్నగా. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ అన్నమాట, పచ్చిమిర్చి. ఓకే, మీకు కారం అంటే కొంచెం చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత సాల్ట్ వేసుకుందాం. కొత్తిమీర లాస్ట్, అది కూడా సన్నగా తరిగిస్తున్నట్టున్నారు కదా. ఇప్పుడు లాస్ట్ వచ్చి కొంచెం ఎగ్ మనం వేసుకుందాం, ఎందుకంటే బైండింగ్ అగైన్. ఓకే, ఇట్లా బైండింగ్ అండి, లేకపోతే బ్రెడ్ మీద అప్లై చేస్తారా? అప్లై చేయడానికి మీకు సమ్ హోల్డ్ కావాలి కదా పట్టుకోవడానికి. సో ఎగ్ ఇస్ ద రైట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఎల్లో తీసేయాలా? ఎల్లోనే వేస్తారా? ఎల్లోనే. అంటే మీరు ఎందులో ఎల్లో వాడుతున్నారు, ఇందులో వైట్ వాడుతున్నారు, మేము చాలా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇలా ఈజీ ఈజీ మెథడ్స్ ఉండేవి చూపించారనుకోండి, నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసేసి లేడీ షెఫ్ అయిపోతా. ఓకే, మీకు నేను అసిస్టెంట్ అయిపోతా. బామ్నా పెట్టారు పెద్ద క్యాప్ నీకు తల మీద, ఎలా అవ్వగలుగుతామండి? మీకు బుర్రలో బోల్డ్ ఉంటాయి వీటికి సంబంధించి. మా ప్రపంచం అంతా యాక్షన్ రోల్ కట్ ఇవే. ఓకే, ఇది రెడీ అన్నమాట. సో ఇది కొంచెం తీసుకుంటాం. జామ్ రాస్తున్నట్టు రాసేస్తున్నారు మీరు చక్కగా. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాలి, కొంచెం స్టవ్ చేసుకొని. ఓకే, సో ఇది రెడీ అవుతూ ఉంటుంది. ఇంకొక బ్రెడ్ కూడా అప్లై చేస్తారు. అవునండి, ఈ గ్యాప్ ని మేము ఫిల్ చేస్తామండి. ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చాలా మంది చలికాలంలో వేడి నీళ్లతోనూ, ఎండాకాలంలో చల్లటి నీళ్లతోనూ ఎక్కువగా స్నానం చేసేస్తూ ఉంటారు. ఇలా చేయడం చర్మానికి అంత మంచిది కాదు. ఏ కాలంలో అయినా సరే గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనండి, ఇది కూడా నెక్స్ట్ రెడీ అన్నమాట. ఇది మనం ఫ్లిప్ చేసుకుందాం. ఇది అంతేనా, వేగిపోయినట్టేనా? అవునండి, దానికి కొంచెం స్లోలో పెట్టాం కదా, ఒక 1 మినిట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఇలాగే కాకుండా ఓవెన్ లో పెట్టి చేసుకునేటట్టు ఏమైనా ఉంటుందా? ఉండదండి, అంత టేస్ట్ గా ఉండదు మీకు. ఓ,
సో ఇలా అయితేనే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఈ ఫ్రై అయ్యి క్రిస్పీనెస్ ఉంటుంది చూడండి కలరు. ఓకే, ఇదే మీకు బేక్ చేస్తే మీకు బ్రెడ్ త్వరగా బ్రౌన్ అయిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది, అంటే పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అమ్మో ఇంత ఆయిల్ తో వద్దు అని అనుకుంటే సో వేరే ఏదైనా మెథడ్ ఉందా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను అనుకోండి. ఇంత ఈ ప్రాసెస్ లోనే చేసుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. టేస్టీ ఫుడ్ తినాలంటే కొన్ని కొన్ని మనం అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఓకే, ఇంకోటి ఏదో. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అది అప్లై చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ ని ఉల్టానే వెయ్యాలి ఫస్ట్. అవునండి. సో ఇలా ఇది ఫస్ట్ ఉడకాలి కదా. ఓకే, అదన్నమాట. సో మీరు ఎగ్ అప్లై చేసుకుని అంటే ఆ ఎగ్ లో ఎల్లో అప్లై చేసుకుని వేసిన తర్వాత ఆయన ఉల్టా తిప్పినా ఆ పేస్ట్ కింద పడలేదు, దానికే అలా స్టిక్ అయిపోయి ఉంది. సో ఇది రెడీ అయింది. సో వన్ మోర్ రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయిపోయినట్టు ఉంది. వెనకాల కొంచెం కొంచెం వేగాలి, ఆ పచ్చితనం పోవాలి. నాకు ఎందుకు ఒక కొత్త థాట్ వచ్చింది చెప్పండి. ఇది బ్రెడ్ మీద కాకుండా బన్ పైన కట్ చేసి దాని మీద వేస్తే అంటే బర్గర్ లాగా. బన్ మీరు సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే పైన ఇంత లావుగా ఉండే తీసేయాలా? అవును, అంతే. ఇప్పుడు బ్రెడ్ మీకు ఎందుకంటే చూడండి సన్నగా ఉన్నది, బన్ అంటే మీకు థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, సో సన్నగా చేసుకుని దానికి బ్రెడ్ బెటర్ లేండి. అదైతే కొంచెం శాండ్విచ్ అంటే బర్గర్ ఫీలింగ్ ఉంటుందేమోనని అడిగాను, కొత్త ఆలోచన వచ్చింది అనుకున్నాను, తుస్ అయింది. నో, సో ఇది రెడీ అన్నమాట. ఏదో చేశారు రావు గారు మీరు? జస్ట్ సింపుల్ గార్నిష్ అండి, అంతేనా? అంతే. అదేంటో ఇలాగ బయటకు వస్తేను. బర్డ్స్ కి ఆ వింగ్స్ ఉంటాయి కదా లాగా, మీరు అలాగా పెట్టినట్టు అనిపిస్తేను అటు ఇటు టమాటోకి. ఆహా, సౌండ్ ఏముంది, క్రిస్పీ సౌండ్. ఇది కూడా బాగుందండి. పిల్లలకి బాక్స్ లో పెట్టేటప్పుడు ఆ బ్రెడ్ బ్రెడ్ పెట్టలేం కదా ఎలాగా అనుకోవచ్చు, మధ్యలో మనం కట్ చేసే కంటే చూడండి చక్కగా వాళ్ళు తినడానికి కూడా అంత ఈజీగా ఉంటుంది కదా. సో ప్రాన్ బ్రెడ్ టోస్ట్ రెడీ అండి. ప్రాన్ బ్రెడ్ టోస్ట్ బాగుంది కదా. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ప్రాన్ బ్రెడ్ టోస్ట్ తయారీ విధానం, రొయ్యలు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, తరిగిన కొత్తిమీర, కోడిగ్రుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైజులపై సమానంగా పరిచి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ప్రాన్ బ్రెడ్ టోస్ట్ రెడీ. రావు గారు, ప్రాన్ బ్రెడ్ టోస్ట్ బలే డిఫరెంట్ గా ఉందండి. థాంక్యూ. ఇది అందరూ ఇష్టపడతారండి, అంటే చిన్న నుంచి పెద్దోళ్ళు వాళ్ళ దాకా. ఆ క్రిస్పీనెస్ కరకరాలు ఇంకా ఉన్నాయి డెఫినెట్ గా. శాండ్విచ్, టోస్ట్ ఇవన్నీ ఏవేవో తిన్నాం కానీ ఇది మాత్రం డిఫరెంట్ గా ఉంది టేస్ట్. అంటే ఇన్ని రోజులు మీరు వచ్చి కర్రీస్ చూపిస్తూ ఉన్నారు, సంథింగ్ డిఫరెంట్. ఇది పిల్లలు అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది నాకు, ఎందుకంటే క్రిస్పీగా ఉంది, టేస్టీగా ఉంది. అండ్ పిల్లలకి బాక్స్ లోని స్నాక్ లో పెట్టాలి ఎలాగా అనుకునే కంటే హెల్దీగా, ఈజీగా, తొందరగా అంటే ఫాస్ట్గా మార్నింగ్ స్కూల్ పంపించేటప్పుడు బాగా చాలా తడుముకుంటూ ఉంటాం. సో ఇది చాలా క్విక్గా అయిపోతుంది. సో టూ గుడ్, చాలా 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 బాగుంది రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్ గానీ. సో ఇది నేను కంప్లీట్ చేసేస్తాను, ఈలో మీరు చిక్క చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బరువు తగ్గి సన్నగా నాజుగ్గా కనిపించాలనుకునే వారు ప్రతిరోజు పరగడుపునే గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం అలాగే ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే వెయిట్ తగ్గుతుంది లేదా వెయిట్ కంట్రోల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎగ్ వైట్స్ లో కొద్దిగా నీళ్లు కలుపుకుని తలకి పట్టించి ఒక పావు గంట సేపు మర్దన చేసుకుంటూ ఉండాలి.
ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే కుదుళ్ళు గట్టిపడతాయి, డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే జుట్టు కూడా హెల్దీగా ఒత్తుగా పెరుగుతుంది.